हेलो फ्रेंड्स, తెలంగాణలో మనకైతే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మనందరికైతే 1500 రూపాయలు అయితే అకౌంట్లో పడడం జరుగుతుంది. చాలా మందికి అయితే 1500 రూపాయలు అయితే క్రెడిట్ అయ్యాయి. కొంత ఇంకా చాలా మందికి అయితే క్రెడిట్ అవ్వలేదు. చాలా మందికి చాలా విధాలుగా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఉండే ప్రతి డౌట్ను మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈనాడు వాళ్ళు అయితే మనకి ఒక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాతో మీరు చెప్పండి, మేము చెప్తామని అయితే ఈనాడు వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఏంటి ఆ సందేహాలకు సమాధానాలు ఏముంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఇలా కనిపిస్తుంది, మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి సెట్టింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. కరోనా ప్రభావం, లాక్డౌన్ ఆకాంక్షతో ఇళ్ల నుంచి కదలలేని పరిస్థితిలో అందరికీ క్లిష్ట సమయం. చుట్టూ సమస్యలు ముట్టాడాయి. దిక్కు శోసని స్థితిలో వలస కార్మికులు ప్రసవం కోసం ఆసుపత్రి దాకా వెళ్ళే మార్గం కానరాని అక్క చెల్లెళ్ళు నిత్యావసరాలు కనీస అవసరాలు కరువైన కొందరు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సాయం తమకు అందక మరికొందరు. ఇలా మీరు ఏ సమస్యలో ఎదుర్కొంటున్నా ఈనాడు మీకు తోడుగా నిలుస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఈ కింది నెంబర్లకు ఫోన్లు చేయడమే. మీ సమస్య బాధితుల దృష్టికి తీసుకువెళ్లే పరిష్కారాన్ని కృషి చేస్తాం. అయితే ఈనాడు అయితే చెప్తుంది, మనము వలస కార్మికులు కానీ తెలంగాణలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మనకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వీళ్ళకైతే ఒక రెండు నెంబర్లు ఇచ్చారండి. ఈ నెంబర్కి కానీ మనం కాల్ చేస్తే మనకైతే అధికారుల దగ్గరికి దృష్టికి తీసుకెళ్లే కృషి అయితే వీళ్ళు చేస్తారు. మన సమస్యలకి సమాధానాలు ఇచ్చే అయితే వీళ్ళు చేస్తారు. ఇది పనిచేసేది 10 గంటల నుంచి 1 గంట వరకు అయితే ఈ నెంబర్ పనిచేస్తుంది. అప్పటి వరకే మనకు ఉండే ప్రతి సమస్యను ఏమైనా ఈ ఫోన్ నెంబర్ ద్వారా మనము వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. ఒకసారి సమస్యలు చూసుకుందాం. కొంతమంది సమస్యలు ఇక్కడ చెప్తే వాటికి సమాధానాలు కూడా ఇచ్చారు చూడండి. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు చెల్లించిన 1500 నుంచి బ్యాంకు అధికారులు కోత విధించారు. కేవలం 250 రూపాయలు మాత్రమే చెల్లించారు, మిగతా అవి జరిమానా కింద మినహించుకున్నారు అని ఒక అతనైతే సమస్య తెలుపుతున్నాడు. వాటికి సమాధానం ఇక్కడ ఇచ్చారు చూడండి. జీరో అకౌంట్కు ఎలాంటి మినహాయింపులు ఉండవు. సాధారణ ఖాతా అయితే 500 కనీస నిల్వ ఉండాలి. డెబిట్ కార్డు సౌకర్యం, ఖాతా నిర్వహణ క్రమం లేకుండా డబ్బులు జమ అయిన వెంటనే వాటికి మినహాయింపు ఉంటుంది. అయితే జీరో అకౌంట్ కాబట్టి ఎటువంటి మినహాయింపులు ఉండవు, మీకు ఇలా కట్ అవ్వదని అయితే వాటికి అయితే సమాధానం ఇచ్చారు. అలా కొంచెం పరిశీలించుకుందాం. కిందకి చూసుకుంటే ఇక్కడ చూడండి, మేము రేషన్ కార్డు గతంలో దరఖాస్తు చేసుకున్నాం, కానీ ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం 1500 సహాయం అందే అవకాశం ఉందా? దీనికి సమాధానం ఇస్తున్నారు. 2019 ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఇవ్వడం లేదు. గమనించండి ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, మాకు రేషన్ కార్డు పెండింగ్ ఉంది, మాకు రేషన్ కార్డు రావడం లేదు, మాకు పెండింగ్ డిఎస్ వన్ వస్తుంది, చాలామంది అడుగుతున్నారు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే 2019 ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం లేదంట. రేషన్ కార్డు లేని పేదలకు కూడా ప్రభుత్వం సహాయం అందించేందుకు వివరాలను సేకరిస్తున్నాం. ఎవరెవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరికైతే ప్రభుత్వం సహాయం అందిస్తుంది, వాళ్ళ వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇంకొక ప్రశ్న చూసుకుందాం. ప్రభుత్వం అందించిన 1500 మా బాబు పేరు మీద చూపిస్తుంది, అతడికి బ్యాంక్ అకౌంట్ లేదు. ప్రభుత్వం ఆధార్ కార్డు అనుసంధానం ఉన్న రేషన్ కార్డుదారులకు డబ్బులు జమ చేసింది, మీ ఫోన్ నెంబర్ ద్వారా ఎటువంటి డేటా చూపించడం లేదు. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చినట్టుకున్నారు, ఆ ఫోన్ నెంబర్లో ఎటువంటి డేటా చూపించడం లేదని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇంక చూసుకుంటే, తెల్ల రేషన్ కార్డు ఉంది, జాయింట్ అకౌంట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వేసే 1500 మా ఖాతాలో జమ అవుతాయా? ప్రత్యేకంగా నా భార్య పేరుతో అకౌంట్ ఇవ్వాలా? మీకు తపాలా కార్యాలయం ద్వారా మీ భార్య పేరు పైన 1500 ప్రభుత్వం జమ చేసింది. మీ తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు
తీసుకువెళ్తే సరిపోతుంది. చాలామందికి అయితే ప్రభుత్వం 1500 రూపాయలు, అంటే తపాల అంటే పోస్ట్ ఆఫీసులో అయితే క్రెడిట్ చేయడం జరిగింది. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నాకు తెల్ల రాషన్ కార్డు ఉంది, నేను ఒంటరి పురుషుడు, నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1500 రాలేదు. అమౌంట్ రావాలంటే ఏం చేయాలి తెలియజేయగలరు. మీ ఫోన్ నెంబర్ ద్వారా ఆన్లైన్లో తనిఖీ చేస్తే వివరాలు రావడం లేదు. ఆధార్ రేషన్ నెంబర్ ఇస్తే పరిశీలిస్తాము. వీళ్ళైతే ఈయన ఇచ్చిన నెంబర్ అయితే తనిఖీ చేశారు, ఫోన్ నెంబరు ఆన్లైన్లో రావడం లేదంట. ఆధార్ నెంబర్ రేషన్ కార్డు నెంబర్ ఇస్తే వీళ్ళైతే పరిశీలిస్తామని చెప్తున్నారు. టీఎంఐఎస్ ప్రాజెక్ట్ అధికారి పౌర సరఫరా శాఖ. ఫ్రెండ్స్, మీరు ఈ సమస్యలను చూసారు కదా, మనమైతే మళ్ళీ చెప్తాను, ఈ నెంబర్కి కానీ మనం కాల్ చేస్తే మనకుండే ప్రతి ఒక్క సమస్యని వాళ్ళకైతే సమాధానం ఇస్తారు. ఈ వీడియో ఫ్రెండ్స్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరు షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.